రోజు ఏషియన్ సినిమా బ్లాగ్ చూద్దాము. సో హైలైట్స్ అన్ని వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ బ్యాగేజ్ కౌంటర్ ఎక్కడ ఉందో చూద్దాము, తర్వాత బాక్స్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూద్దాము. ఇవన్నీ మొత్తం వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో జస్ట్ హైలైట్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ బాక్స్ ఆఫీస్ కౌంటర్, అలానే బ్యాగేజ్ కౌంటర్, ఇవి రెండు చూపిస్తాను. అలానే నెక్స్ట్ మనకి పైన వెళ్ళాక ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి. ఈరోజు ఓపెనింగ్ కదా, సో జ్యోతి ప్రజ్వలనం అయితే జరిగింది. అలానే మనకి బయట సిట్టింగ్ ఏరియా ఒకటి పెట్టారనమాట. అక్కడ హైలైట్ వచ్చేసి సినిమా పోస్టర్లు వేశారు. ఆ సినిమా పోస్టర్లు ఎవరెవరు హీరో ఫోటోలు ఉన్నాయంటే మహేష్ బాబు గారిది ఒకటి, గణేష్ గారిది, మన వెంకటేష్ గారిది గణేష్ సినిమా పోస్టర్ ఒకటి, అలానే గబ్బర్ సింగ్ పోస్టర్ ఒకటి, పుష్పరాజ్, పుష్ప దగ్గేదలే పోస్టర్ ఒకటి, ఇంకా చాలామంది హీరోస్ ఫొటోస్ ఉన్నాయి. అవి ఏంటో ఒకటి చూద్దాం మన వీడియోలో. అలానే ఇవాళ హనుమాన్ ఓపెనింగ్ షోతో స్టార్ట్ అయింది కదా మూవీ. సో హనుమాన్ మూవీకి జనాలు చాలామంది వచ్చారు. హడావిడి ఏంది, ఆ సంగతులు ఏంటి మొత్తం చెప్తాను. పాప్కార్న్ రేట్స్ కూడా చెప్తాను. స్క్రీన్ టూలో మూవీ చూసాము. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏషియన్ సినిమా బ్లాగ్ స్టార్ట్స్ నౌ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఇప్పటికి ఎంటర్ అయిపోతాము. సో సినిమా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇదనమాట. సో ప్రశాంత్ వర్మ గారు వచ్చారు ఇలా దీనికి, మన లాంచ్కి. సో బయట మన హనుమాన్ పోస్టర్ సినిమా స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. సో ఎంటర్ ఇక్కడ మన పార్కింగ్ అనేది లోపలికి వెళ్తాం కదా. సో ఇక్కడ మన బ్యాగేజ్ కౌంటర్ అనేది ఇచ్చారనమాట. సో కొంచెం ముందుకెళ్ళంగానే మీకు బ్యాగేజ్ కౌంటర్ అని బోర్డు కనిపిస్తుంది. సో పార్కింగ్ దగ్గరే ఉంటుంది బ్యాగేజ్ కౌంటర్. నేను బ్యాగ్ తీసుకొని వెళ్ళాను, వాళ్ళు థియేటర్ లోపలికి అలౌ చేయలేదు. సో బ్యాగేజ్ కౌంటర్ వెతుక్కోవడానికి టైం పట్టింది. మీకు ఆ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి నేను బ్యాగేజ్ కౌంటర్ కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా. సో బ్యాగేజ్ కౌంటర్ పక్కనే బాక్స్ ఆఫీస్ ఉంటుంది అనమాట. సో హైలైట్స్ చూపించాను కదా బ్యాగేజ్ కౌంటర్ తర్వాత బాక్స్ ఆఫీస్. సో మీరు ఒకవేళ బ్యాగేజ్ కౌంటర్ ఎక్కడ పెట్టాలి తెలియకపోతే కనుక బాక్స్ ఆఫీస్ ఎక్కడ అని అడగండి, దాని పక్కనే కనిపిస్తుంది మీకు. దానికోసం అని చెప్పి నేను స్పెషల్గా వీడియో దానికి డెడికేటెడ్గా ఒక 2 మినిట్స్ డెడికేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏషియన్ బాక్స్ ఆఫీస్ అండ్ సినిమా ఎంట్రీ అని ఉంది కదా. ఇక్కడ మీరు టికెట్స్ డైరెక్ట్గా కౌంటర్లో కొనుక్కోవాలంటే ఈ బాక్స్ ఆఫీస్ ఇక్కడే కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి. మనకి 295 రూపీస్కి వచ్చేస్తుంది. ఇంకా బుక్ మై షో బుకింగ్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన పని లేదు, అది తెలిసిందే అందరికీ. సో ఇక్కడ మనకు ఒక లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట, 3rd ఫ్లోర్లో ఉంటుంది. మనకి ఈ ఏషియన్ వైష్ణవి సినిమాస్ అనేది మనకి 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో ఈ లిఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా 3rd ఫ్లోర్లో దిగిపోతాం అనమాట. సో 3rd ఫ్లోర్లో దిగంగానే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. సో సెక్యూరిటీ చెకింగ్ మనకి టికెట్ ప్రింటెడ్ టికెట్ ఉంటే కనుక ఫొటోసే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రింటెడ్ టికెట్ ఉంటే కనుక టికెట్ మొత్తం చూపించాలి, టికెట్ ఫోటోకాపీస్ అలౌ చేయరు. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత నేను స్క్రీన్ టూలో హనుమాన్ మార్నింగ్ 10:30 AM షో చూశాను. సో స్క్రీన్ టూ ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. బట్ బయట ఎలా ఉంది, కొత్త థియేటర్ కదా మనకి లాంచెసే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి బయట లాంచ్ ఎలా ఉంది, ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. పాప్కార్న్ ఫ్యాక్టరీ అని వీళ్ళు ఇచ్చుకున్న నేమ్ అనమాట, పాప్కార్న్ ఫ్యాక్టరీ అని నేమ్ ఇచ్చుకున్నారు ఫుడ్ స్టాల్స్ అనేటివి కలిపి. సో స్క్రీన్ 3 పక్కన మీకు డ్రింకింగ్ వాటర్ కనిపిస్తుంది కదా. సో ఒకవేళ వాటర్ తీసుకెళ్ళకపోయినా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. 5-screen multiplex, 3rd screen పక్కన డ్రింకింగ్ వాటర్. అలానే లేడీస్కి జెంట్స్కి సపరేట్గా అసలు ఒక మంచి పాష్ హైఫై వాష్రూమ్స్ కట్టాడు అనమాట. ఈరోజు ఓపెనింగ్ కాబట్టి వెల్కమ్ అండ్ డెకరేషన్ కూడా ఉంది. సో వాష్రూమ్స్కి ఇబ్బంది పడాల్సిన పని లేదు, పక్కపక్కనే ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ పాప్కార్న్ ఫ్యాక్టరీలో మనకి ఏమేమి దొరుకుతాయి, ఉట్టి పాప్కార్న్ దొరుకుతుందా, ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయంటే లేదు, చాలా వరకు ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు అన్ని అఫోర్డబుల్ రేట్స్ అనమాట. సో స్క్రీన్ 5 పక్కన ఉన్న కౌంటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ దొరుకుతాయి, ఐస్ క్రీమ్ వచ్చి 100 రూపీస్, మిల్క్ షేక్ 120, పాప్కార్న్ 90, మాక్సిమం 200 రూపీస్, స్టబ్ పాప్కార్న్ 200 రూపీస్కి ఇచ్చాడనమాట, రికార్డ్ ఇది. నెక్స్ట్ నాచోస్ చూడండి 80 రూపీస్, 150 రూపీస్ అట్లా మనకు చాలా తక్కువ రేట్కే ఉన్నాయన్నమాట. అలానే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, సమోసాస్, ఇంకా మన పిల్లలకి కిడ్స్ కోసం అని చెప్పి చాక్లెట్స్ కానీ, మనకి ఫౌంటైన్ కోక్ కూడా 80 రూపీస్, 120 రూపీస్, మ్యాక్స్ 170 రూపీస్, అంతకంటే ఎక్కువ లేదంట. సో చాలా అఫోర్డబుల్ రేట్స్. సో పైన లైటింగ్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా మంచిగా ఉందన్నమాట. ఎక్స్టీరియర్ బయట డిజైన్స్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ డిజైన్స్లా కనిపించినాయి. మనకు కూర్చోడానికి అక్కడ రెడ్ కలర్ చైర్ కూడా వేశారు. ఇది జ్యోతి ప్రజ్వలనం అంటారు, అంటే ఇవాళ మాల్ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ అందరూ ల్యాంప్ వెలిగించి స్టార్ట్ చేస్తారు మాల్. సో ఇక్కడ మనకి ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు, చెప్పాను కదా ఫ్రీ వాటర్ సర్వీస్ అయితే అక్కడ ఉంది, ఫ్రీ వాటర్ కొనుక్కోవచ్చు లేదంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చు. స్క్రీన్ 1 పక్కన ఇంకొక ఫుడ్ స్టాల్ ఉంది, అలానే స్క్రీన్ 1 పక్కన ఇట్ సైడ్ మనకి ఎల్ఈడి పోస్టర్స్ టైప్ ఇచ్చారనమాట. సో స్క్రీన్ 1 పక్కన మనం ఏమేమి ఐటమ్స్ కొనొచ్చు అంటే ఐస్ క్రీమ్, కాఫీ, స్వీట్ కార్న్ ఇవన్నీ కొనొచ్చు అనమాట. పిజ్జా కూడా 150 రూపీస్కి వచ్చేస్తుంది, ఐస్ క్రీమ్ కూడా మీకు మాక్సిమం 90 రూపీస్, పిజ్జా 150, స్వీట్ కార్న్ 90 రూపీస్, కాఫీ 100 రూపీసే అంట. సో చాలా అంటే చాలా తక్కువగా కంపేర్ టు ఆల్ మల్టీప్లెక్సెస్ ఈ ఏరియాలో మల్టీప్లెక్స్లో చాలా అఫోర్డబుల్గానే తీసుకొచ్చారు ప్రైజెస్. వీళ్ళు ఏంటంటే ఏషియన్ సినిమాస్ వాళ్ళు వాళ్ళ ఏరియాని బట్టి రేట్స్ డిసైడ్ చేస్తున్నారు అన్నమాట, అన్ని చోట్ల ఒకటే ఇలా ఉండవు రేట్స్. సో అది నాకు మంచి పాలసీ అనిపించింది. సో స్క్రీన్ టు లోపలికి వెళ్ళే ముందు ఇంకొకసారి స్క్రీన్ టు పక్కన సిట్టింగ్ ఏరియాలాగా ఇచ్చాడు, సిట్టింగ్ ఏరియా చూడండి ఒకసారి. ఆ సిట్టింగ్ ఏరియా ఏంటంటే మీకు వెనకాల మూవీ పోస్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ మూవీ పోస్టర్స్ మీరు చూసుకుంటూ వెళ్తే కనుక
ఒక్కొక్క మూవీ పోస్టర్కి ఒక్కొక్క హీరో నేమ్ ఇచ్చారు. లైక్ సే ఫస్ట్ వచ్చేసి అర్జున్ రెడ్డి, మన ఏషియన్ సినిమాస్ వాళ్ళు అప్పుడు అర్జున్ రెడ్డి కొనుక్కున్నారు కదా, సో స్టార్టింగ్ విత్ అర్జున్ రెడ్డి. వాళ్ళకి బాగా బ్రేక్ అంటే నైజాంలో వాళ్ళని బాగా స్టేబుల్ చేసింది అర్జున్ రెడ్డి కదా. సో అర్జున్ రెడ్డి, పోకిరి, గణేష్, ఏ సెంటర్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్, ఇట్లా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, ఇంకా నెక్స్ట్ నాగార్జున గారిది శివ పోస్టర్ కానీ, శివ అంటే వీడే అని చెప్పి ఒక ఆ సినిమాలో పాపులర్ డైలాగ్ ప్లస్ ఒక పోస్టర్ టైప్ ఇచ్చారు. గబ్బర్ సింగ్ నాకు కొంచెం తెక్ ఉంది, దానికో లెక్ ఉంది అనే ఒక పవన్ కళ్యాణ్ గారి పోస్టర్, అలానే మన అల్లు అర్జున్ గారి పోస్టర్ ఉంది. సో ఇట్లా మనకి బయట అయితే లాంజ్ ఏరియా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము. స్క్రీన్ టూ లోపలికి వెళ్తే కనుక మీకు సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి స్టార్టింగ్ లోపల ఇట్లా మెట్లు ఉన్నాయి, ఇంకా ఫినిష్ అవ్వలేదు, గ్రౌండ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు వాళ్ళు. ఇవాళ మంచి రోజు ఏకాదశి అని చెప్పి ఓపెన్ చేశారంట. ఇంకా గ్రౌండ్ మీరు చూడొచ్చు, చుట్టి టైల్స్ లాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ దాని మీద ఇంకా పెయింటింగ్ ఉండాలి. స్క్రీన్ చూడండి చాలా పెద్దగా ఉంది స్క్రీన్, పర్వాలేదు అంటే కంపేర్ టు జేపీ సినిమాస్లో స్క్రీన్స్ కంటే కొంచెం బెటర్గానే అనిపించింది నాకైతే. అండ్ సీట్స్ కూడా చూడొచ్చు, ఫస్ట్ రో నుంచి చాలా డిస్టెన్స్లో ఇచ్చాడు స్క్రీన్. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ పాకెట్స్ ఇచ్చాడు. ఐ వాంట్ సే కంఫర్టబుల్ అని చెప్పాను కానీ పర్వాలేదు, సీట్స్ నాట్ టాప్ నాచ్ క్వాలిటీ అయితే కాదు, బట్ ఓకే నాట్ బ్యాడ్. ఇంకా మనకి ఈ ఈ ఏరియాలో ఇలాంటి ఇంత మంచి సీటింగ్ అయితే ఇదే బెస్ట్ సీటింగ్ అనమాట. ఆర్సీపురంలో ఉన్న థియేటర్స్లో మనకి బెస్ట్ సీటింగ్ అంటే ఇదే అనమాట. సో ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ రో మీకు లెగ్ స్పేస్ చూపిస్తున్నా చూడండి, అన్ని రోస్లో కూడా లెగ్ స్పేస్ అనేది ఈక్వల్గా ఉంది. ఏదో ఒక పండగలాగా వచ్చినట్టు వచ్చారు జనాలు. ఎందుకు ఈరోజు ఓపెనింగ్ షో, ఓపెనింగ్ డే, ఇంతమంది జనాలు రావడానికి కారణం హనుమాన్ రిలీజ్ అనమాట. సో జే రోలో మీకు లెగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హనుమాన్ సినిమా చూడడంలో చాలామంది ఏ థియేటర్లు దొరికితే ఆ థియేటర్లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. సో అలా ర్యాండమ్గా చాలామంది హనుమాన్ టికెట్స్ కోసమని ఇక్కడికి వచ్చారనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళినట్టయితే మనం ఇంకా ఈ 5 to 18, D17 అట్లా మిడిల్ రోస్ మిడిల్లో ప్రిఫర్ చేసేవాళ్ళు D5 to 18 సీట్స్ ప్రిఫర్ చేయండి. ఇంకా కార్నర్ 4, 1 to 4 రైట్ సైడ్ కార్నరు, లాస్ట్ 18 to 24 ఇంకా లాస్ట్ కార్నర్ అనమాట. ఇంకా మీకు టాప్ రోలో వచ్చేసి ఏ రో, ఇవి 350 రూపీస్ సీట్స్ అనమాట. ఇది ఫుల్ రిక్లైనర్ కాదు, సోఫా అని వేసాడు. సో అది పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. స్క్రీన్ టు బయటకు వచ్చేసాము. ఇంకా మాల్ అయితే ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా చెప్పమంటే మన డీమార్ట్ పక్కన ఉంది అనమాట. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.